జయ శంకర హర హర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన జి వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు చాలా పెద్ద పెద్ద పదవులను అలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు కానీ తమ జన్మస్థలం అంటే వల్ల అభిమానం దాదాపు యాభై లక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయిరప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరించారు వారికి పరమాచార్య స్వామి వారితో అనుభవాలు కోకొల్లలు భక్తి పారవస్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు ప్రతి సంవత్సరము వారు పరమాచార్య స్వామి వారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రహదారులు ప్రయాణానికి కొంచెం ఆటంకం ఏర్పరచడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలిచారు కానీ ఎలాగో వారు కాంచీపురం చేరుకున్నారు స్వామివారి దర్శన సమయంలో అతన్ని నీ సంపాదన ఎంత అని అడిగారు వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది నువ్వు ఇక ఎప్పుడూ భిక్షావందనం చేయడానికి వచ్చినా కొన్ని మంగళ సూత్రాలను చేయించి నీతో పాటు తీసుకొనిరా అని చెప్పారు ఆయన కొద్దిగా ఆలోచనలో పడ్డారు ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చేయించాలి స్మార్త తెలుగు అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా ఏ రకంగా తయారు చేయించాలి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని వెంటనే స్వామివారు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు తీసుకొనిరా అని చెప్పారు వెంకటాచల మార్చరిపోయారు ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు స్వామివారిని అడగనే లేదు మరి స్వామివారికి ఎలా తెలిసింది అడగక ముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు ఒక పెద్ద ముత్తైదు వా బహుశా పేదరాలు స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతుంది స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది వెంకటాచలం తన వంతు రాగానే మహాస్వామివారి ముందు నిలబడి స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను అని చెప్పాడు స్వామివారు చేతివేల శబ్దంతో ఆ సుమంగలిని దగ్గరికి రమ్మన్నారు వెంకటాచలం వైపుకు తిరిగి ఆమె కుమార్తెకు పెళ్ళి అట మంగళసూత్రం కావాలి అట తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకివ్వు అని ఆదేశించారు వెంకటాచలం చాలా సంతోషించారు సార్ నేను చాలా పోగొట్టుకున్నాను జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను అయినా కూడా ఎప్పుడూ తిరుమాంగళ్యాలు చేయించడం మానలేదు అది పరమాచార్య స్వామివారి ఆజ్ఞ కథ మరి ఎలా వదిలిపెట్టగలను స్వామివారికి ఏమీ తెలియదా అంతా తెలుసు నా భార్య ఏ బాధ లేకుండా సుమంగలిగానే కన్ను మూసింది మరి ఇంతకంటే ఇక ఏమడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి అని కంఠం అవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం